చనిపోయిన తర్వాత మరి నిజమంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక భార్యని దేవతలాగా పూజించే నా తండ్రిని చూసిన ప్రతిసారి కూడా చాలా గర్వంగా అనిపించేది. అమ్మ చనిపోయినప్పుడు నంద్యాలలో మా అమ్మ ఫోటోకి దండ వేసి దీపం పెట్టకపోతే ఆ రోజు భూమా నాగడ్డి గారు పడుకోనే పడుకోరు. క్షణక్షణము అభివృద్ధి చేయాలా ఏదో ఒక తెలియని లోటు భూమా నాగడ్డి గారు మనసులో ఉండడం జరిగింది. ప్రజలకి మంచి చేయాలా, ప్రజలకి దగ్గర ఉండాలా అని చెప్పి చాలా తపన పడ్డారు. కానీ అప్పట్లో ఉన్న దుష్ట శక్తులు భూమా నాగరెడ్డి గారిని ఒత్తిడి పెట్టి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన చావుకు ఒక విధంగా కారణమైన సంగతి కూడా మనమందరం కూడా తెలిసిందే. ఎప్పుడైతే భూమా నాగరెడ్డి గారు చనిపోయినారో అదేవిధంగా గుంట నగర్ అని ఒక చోటికి చేరినాయి. ఎప్పుడెప్పుడు ఆలగడ్డని పీక్కొని తినాలా అని చెప్పి కూడా చూడటం జరిగింది. భూమా నాగరెడ్డి గారు కుటుంబంలో మీసమొచ్చిన మగ పిల్లల్ని ఎట్లా పెంచినారో ఆడపిల్లలని గాలి వేసుకున్న ఆడపిల్లలను కూడా సమానంగా పెంచినారు. అవసరం పడితే ప్రతి ఒక్కరం కూడా ఆడపిల్లలతో సహా సైనికులాగా పనిచేసి కుటుంబాన్ని కార్యకర్తని కాపాడుకున్న బాధ్యత మేము తీసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. భూమా నాగరెడ్డి గారు చనిపోయినారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ భూమా నాగరెడ్డి గారు మాలో మీలో ప్రతి ఒక్కరు ఈరోజు ఒంటిగా పనిచేసే ప్రతి ఒక్క భూమా నాగరెడ్డికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తలో భూమా నాగరెడ్డి గారు బతికే ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. చాలా మంది ఆలగడ్డ భూమా వర్గాన్ని డబ్బు రాజకీయాలు మందు రాజకీయాలు పెట్టి విడిదీయాలని చూస్తున్నాయి. మందుకి డబ్బుకి కక్కుడితే పడే వాళ్ళు ఎవరు కూడా భూమా వర్గం కానే కాదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని నేను ఏడవలేదు. కానీ నన్ను ఏడిపించడానికి మాత్రం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. నన్ను ఏడిపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, భూమా నాగరెడ్డి గారి కూతురు ఒకటి, ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలందరి ఎమ్మెల్యేగా ఉన్నందుకు కూడా నన్ను ఏడిపించడానికి అంత సాధ్యం కాదని కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.